లౌక్యం తర్వాత ఇంతవరకు చెప్పుకోదగ్గ హిట్లేని గోపిచంద్ ప్రస్తుతం చక్రవర్తి దర్శకత్వంలో పంతం చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత జయేంద్ర దర్శకత్వంలో గోపిచంద్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో గోపిచంద్ సరసన అనుష్క నటించినట్లు సమాచారం. భాగమతి తర్వాత ఇంతవరకు ఏ సినిమాను ఒప్పుకొని అనుష్క జయేంద్ర చెప్పిన కథను వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. గతంలో లౌక్యం శౌర్యం చిత్రాల్లో ఇద్దరు జంటగా నటించారు. ఆ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇది కాకుండా సినిమాటోగ్రాఫర్ కబీర్లాల్ నిర్మిస్తున్న స్పానిష్ రీమేక్ జూలియస్ ఐసన్ చిత్రంలో కూడా అనుష్కను నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా సమాచారం. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సిసిలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్.